నేను బేసిక్ గా స్టైలింగ్ కి ఫ్యాషన్ కి రివ్యూస్ కి సంబంధించిన వీడియోస్ చేస్తుంటాను అప్పుడప్పుడు బ్లాగ్స్ అండ్ డిఐవైస్ కూడా చేస్తుంటాను ఇవాల మన వీడియో వచ్చి ఒక స్కిన్ కేర్ బ్రాండ్ రివ్యూ ఇట్స్ బీన్ క్వైట్ సమ్ టైం దట్ నేను నా ఛానల్ లో స్కిన్ కేర్ ప్రొడక్ట్ గాని మేకప్ ప్రొడక్ట్ గాని రివ్యూ చేసి సో అందుకే ఈసారి స్కిన్ కేర్ ప్రొడక్ట్ తో ఐ మీన్ స్కిన్ కేర్ ప్రొడక్ట్ రివ్యూ తో మీ ముందుకు వచ్చేసాను In today's episode, we'll be talking about a particular brand which is called Just Herbs. Just Herbs is an Indian brand with an international line. దీంట్లో బేసిక్ గా అన్ని ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ వాడతారు అండ్ దిస్ బ్రాండ్ ఇస్ పీటా అప్రూవ్డ్ అండ్ ఇట్ ఇస్ 100% వీగన్ అండ్ ఆల్సో ఇట్ ఇస్ ఫ్రీ ఫ్రమ్ పారాబెన్స్ అండ్ సల్ఫేట్స్ మనం ఏదైనా కొత్త బ్రాండ్ ట్రై చేసేటప్పుడు చాలా చాలా డౌట్స్ ఉంటాయి అసలు ఈ బ్రాండ్ మనకు సెట్ అవుతుందా ప్రొడక్ట్స్ మన స్కిన్ కి సెట్ అవుతాయా లేదా సెట్ అవ్వకపోతే మనీ వేస్ట్ కూడా ఫీల్ అవుతుంటాం సో హౌ అబౌట్ వీ గెట్ టు ట్రై ద శాంపుల్ సైజెస్ ఆఫ్ ద మెయిన్ ప్రోడక్ట్ సో నాకు జస్ట్ హెర్బ్స్ లో నచ్చింది అదే దే హావ్ సమ్ మినీ కిట్స్ ఫర్ డిఫరెంట్ స్కిన్ టైప్స్ ఇవాళ ఐ హావ్ ద మినీ కిట్ ఫర్ ఆయిలీ అండ్ కాంబినేషన్ స్కిన్ సో ఈ పౌచ్ లో వచ్చాయి అంటే కార్డ్బోర్డ్ ప్యాకేజింగ్ వచ్చింది ఆ కార్డ్బోర్డ్ ప్యాకేజింగ్ లో ఈ పౌచ్ లో మన అన్ని ప్రొడక్ట్స్ వచ్చాయి చూడండి చాలా బుజ్జిగా ఉంది కదా ఇట్స్ లైక్ ఎ ట్రావెల్ సైజ్ పౌచ్ సో నాకు ఏమేమి ప్రోడక్ట్స్ వచ్చాయి అండ్ వాటిపైన నా ఒపీనియన్ ఏంటి అండ్ కైండ్ ఆఫ్ క్విక్ రివ్యూ ఇవాళ నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను సో ఓపెన్ చేస్తున్నాను సో ఇవే అన్నమాట ప్రోడక్ట్స్ చాలా 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 టైనీ సైజ్ లో ఉన్నాయి సో లెట్స్ క్విక్లీ బిగిన్ ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి సిల్క్ స్ప్లాష్ బిటర్ ఆరెంజ్ నీమ్ ఫేస్ వాష్ సో ఇది ప్యాకేజింగ్ దీని కన్సిస్టెన్సీ వచ్చి జెల్ ఫామ్ లో ఉంది ఐ విల్ ట్రై టు షో యూ అంటే మీకు కనిపిస్తుందో లేదో ఐమ్ నాట్ ష్యూర్ రన్నీగానే ఉంది అసలే కొంచెం ప్రోడక్ట్ దాన్ని వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్ సో దిస్ ఇస్ అ 5ml ప్రోడక్ట్ ఎంత ట్రయల్ కిట్ అయినా ఇది మరీ చిన్నగా అనిపిస్తుంది నాకు బట్ ఈ ఫేస్ వాష్ అయితే చాలా బాగుంది జెల్ బేస్డ్ ఉంది బేసిక్ గా ఆయిలీ స్కిన్స్ కి జెల్ బేస్డ్ ప్రోడక్ట్స్ ప్రిఫర్ చేయమంటారు సో ఇది జెల్ ఫామ్ లో ఉంది అండ్ మోస్ట్ ఆఫ్ ద జెల్ బేస్డ్ ఫేస్ వాషెస్ నేను ఏవైతే యూస్ చేశానో అవి చాలా మటుకు నాన్ ఫోమింగ్ ఉంటాయి అసలు లాదర్ చేయవు నాకు ఆ ఫోమ్ రాకపోతే నా ఫేస్ క్లీన్ అయింది అన్న సాటిస్ఫాక్షన్ రాదు బట్ దిస్ ఫేస్ వాష్ చాలా 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 బాగా ఫోమ్ చేస్తుంది అండ్ ఫేస్ వాష్ చేసిన వెంటనే యూ కెన్ ఫీల్ దట్ ఫ్రెష్నెస్ ఇన్ యువర్ స్కిన్ దీంట్లో కెమికల్స్ లేకపోవడం దీంట్లో ఒక ప్లస్ పాయింట్ అంటే ఇదనే కాదు ఆల్ ద ప్రోడక్ట్స్ విచ్ ఐఎమ్ షోయింగ్ టుడే ఆర్ కెమికల్ ఫ్రీ సో అది మన ఫస్ట్ ప్రోడక్ట్ సారీ ఇది 5ml ప్రోడక్ట్ కాదు 25ml ప్రోడక్ట్ అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ నా చేతికి వచ్చింది ఇది దిస్ ఇస్ అ స్టీమ్ డిస్టిల్డ్ రోజ్ వాటర్ ఫేషియల్ మిస్ట్ ఇది 5ml ప్రోడక్ట్ బేసిక్ గా ఫేస్ మిస్ట్లు కానీ టూనర్స్ కానీ కొంచెం ఆల్కహాల్ బేస్డ్ ఉంటాయి బట్ దిస్ ఇస్ ఆల్కహాల్ ఫ్రీ అండ్ నో ఆర్టిఫిషియల్ ఫ్రేగ్రెన్స్ ఇది చాలా 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 టైనీ సైజ్ అండ్ బ్యాగ్ లో అయితే ఈజీగా సరిపోతుంది దీని స్మెల్ వచ్చేసి నాకు ఎందుకో తమలపాకుల స్మెల్ కైండ్ అనిపిస్తుంది బేసిక్గా హర్బ్స్ వల్ల అండ్ నో ఆర్టిఫిషియల్ ఫ్రేగ్రెన్స్ వల్ల న్యాచురల్ ప్రోడక్ట్స్ వల్ల అలా అనిపిస్తుండొచ్చు ఇది స్ప్రే ఫామ్లో ఉంది చూసారా అండ్ చాలా మటుకు స్ప్రే ఫామ్లో ఉన్నవి త్వరగా అయిపోతుంటాయని నా ఫీలింగ్ అది నిజమో కాదు తెలీదు బట్ నా ఒపీనియన్ అలా బట్ ఇదైతే నాకు బాగానే వచ్చింది ఆల్మోస్ట్ నేను ఒక 6-7 times అయితే వాడాను బట్ ఐ స్టిల్ హ్యావ్ ద ప్రోడక్ట్ సో దిస్ ఇస్ మై నెక్స్ట్ ప్రోడక్ట్ అండ్ దిస్ ఇస్ అ థర్డ్ ప్రోడక్ట్ ఇది లైవ్లీ క్లీన్ హనీ ఎక్స్ఫోలియేటింగ్ ఫేస్ క్లెన్జింగ్ జెల్ సో బేసిక్గా ఇది ఒక ఎక్స్ఫోలియేటర్ ఇది కూడా జెల్ బేస్డే ఉంది దీనిలో టైనీ 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 గ్రాన్యూల్స్ ఉన్నాయి ఇఫ్ పాసిబుల్ ఐ ట్రై టు షో టు బి ఆనెస్ట్ నేను దీన్ని ఎక్కువసార్లు వాడలేదు ఎందుకంటే నాకు ఇది అంతగా నచ్చలేదు ఈ టైనీ టైనీ గ్రాన్యుల్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి నాన్ డిజాల్వబుల్ ఉన్నాయి అంటే బేసిక్గా ఏమంటారు స్కిన్లో డిజాల్వ్ అయిపో స్కిన్లో కాదు ఐ మీన్ వాటర్ వేసి మనం మసాజ్ చేసినప్పుడు అది అలా డిజాల్వ్ అయిపోతే బాగుంటుంది బట్ దీస్ ఆర్ నాట్ డిజాల్వబుల్ అండ్ ఇంకోటి ఏంటంటే అవి కొంచెం షార్ప్గా అనిపిస్తుంది అంటే రఫ్గా ఉన్నాయి బట్ స్కిన్ మీద ఆ రఫ్నెస్ కనిపించట్లేదు మనం రఫ్ చేసినప్పుడు బట్ హ్యాండ్ మీద తెలుస్తుంది అండ్ మోర్ ఓవర్ నేను ఇది ఒకసారి ఐ మీన్ ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు ఐ వాజ్ ఎక్స్ఫోలియేటింగ్ నా ఫేస్ పైన ఉన్న కుంకుమ కూడా ఇది వైప్ అవుట్ చేయలేకపోయింది చాలా కష్టపడాల్సి వచ్చింది అంటే కొంచెం హార్డ్గా రబ్ చేయాల్సి వచ్చింది బేసిక్గా ఎక్స్ఫోలియేటర్స్ని ఎప్పుడు మనం హార్ష్గా ఫేస్ మీద రబ్ చేయకూడదు చాలా మైల్డ్గా కొంచెం ఫ్రీ ఐ మీన్ స్మూత్ హ్యాండ్స్తో మసాజ్ చేయాలి బట్ దీంతో అలా చేస్తే నాకు నాకు తెలిసి అంత
బాగా ఇది ఏదైనా క్లీన్ చేస్తుందని అనిపించట్లేదు ఎందుకంటే జస్ట్ కుంకుమని తీయడానికి అది అంత టైం తీసుకుంది సో ఇంకా డస్ట్ సంగతి ఆయిల్ సంగతి మన స్పేస్ పైన లైట్ ఇంకా అది నాకైతే ఈ ప్రోడక్ట్ అంతగా నచ్చలేదు నెక్స్ట్ ఐ హావ్ మై ఫోర్త్ ప్రోడక్ట్ విచ్ ఇస్ ద నో సన్ జోజోబా వీట్ జెమ్ సన్ ప్రొటెక్షన్ జెల్ ఇది 25 ml ప్రోడక్ట్ ఇది కైండ్ ఆఫ్ సన్ స్క్రీన్ అని చెప్పొచ్చు అండ్ దీని కన్సిస్టెన్సీ చూపిస్తాను ఇవి చూడడానికి అయితే లోషన్ ఫామ్లో ఉన్నాయి కానీ చూసారా ఐ మీన్ లోషన్ కైండ్ ఉంది కానీ బేసిక్గా జెల్ బేస్డ్ ఇవి సో ఇలా ఉంది స్కిన్లో ఈజీగా అబ్జార్బ్ అయిపోతుంది బేసిక్గా నాకు సన్ స్క్రీన్ వాడాలంటే ఒకటే ఒక బాధ సన్ స్క్రీన్స్ స్కిన్ ఇంకా ఆయిలీగా కనిపించేలా చేస్తాయి అనిపిస్తుంది బట్ దిస్ అబ్సల్యూట్గా డిజాల్వ్ అయిపోతుంది స్కిన్లో అసలు ట్రేసెసే ఉండవు మీరు ఫేస్ పైన సన్ స్క్రీన్ కానీ ఏదైనా క్రీమ్ ఆర్ జెల్ పెట్టినట్టు అసలు అనిపించదు సో నాకు ఇది ఇది నచ్చింది అదర్ ప్రోడక్ట్ అండ్ మోస్ట్లీ సన్ స్క్రీన్ స్టిక్కీగా ఉంటాయి బట్ దిస్ ఇస్ నాట్ అట్ ఆల్ స్టిక్కీ చూడవచ్చు అసలు నా చేయిపైన ఏమి ఉన్నట్టు అనిపించట్లేదు నాకైతే ఈ ప్రోడక్ట్స్ రేంజ్లో నాకు నచ్చిన ఇంకో ప్రోడక్ట్ అంటే ఈ సన్ స్క్రీనే అండ్ దిస్ ఇస్ అవర్ ఫిఫ్త్ ప్రోడక్ట్ ఇది ఇన్స్టా గ్లో ఆల్మండ్ కాంప్లెక్షన్ ఫేస్ ప్యాక్ ఇట్స్ 15 gram ప్రోడక్ట్స్ చాలా చిన్న డబ్బా కదా సో నేను ఆల్రెడీ వాడాను ఇవన్నీ సో అందుకే కొంచెం ఇలా అనిపిస్తాయి దీన్ని తీయడానికి ట్రై చేస్తాను సో ఇలా ఉంటుంది దిస్ స్మెల్స్ వెరీ మచ్ లైక్ శాండిల్వుడ్ అండ్ మెల్తానీ మట్టి అంటే మీరు మెల్తానీ మట్టి ఇంట్లో ఎప్పుడు వాడుతూ ఉంటే మీకు ఈ స్మెల్ ఈజీగా గుర్తుపడతారు బేసిక్గా నేను ఫేస్ ప్యాక్ అంటే ఏదైనా పౌడర్ ఫామ్లో వచ్చి దాంట్లో మనం ఏదన్నా లిక్విడ్ యాడ్ చేసుకొని ఫేస్కి అప్లై చేసుకుని అనుకున్నాను బట్ ఇది ఆల్రెడీ ఏమంటారు మిక్స్ అయిన ప్యాక్ వచ్చింది మనకు మనం దీన్ని డైరెక్ట్గా ఫేస్ మీద అప్లై చేసుకోవాలి బట్ ప్రాబ్లం ఏంటంటే ఈ ప్రోడక్ట్ చాలా చాలా థిక్గా ఉంది అప్లై చేసేటప్పుడు కొంచెం కొంచెం కష్టపడాలి సో నేను ఏం చేస్తానంటే ఫేస్ వాష్ చేశాక డైరెక్ట్గా వెట్ ఫేస్ పైన అప్లై చేస్తాను అంటే జస్ట్ ప్యాట్ డ్రై చేసి కొంచెం వెట్ వెట్గా ఉన్నప్పుడు డ్రై స్కిన్ మీద ఇది అప్లై చేయడం అయితే చాలా కష్టం అండ్ ఈ ప్రోడక్ట్ స్కిన్ మీద డ్రై అయ్యే కొద్దీ స్కిన్ని చాలా ఫర్మ్ చేస్తున్న ఫీలింగ్ వస్తుంది అని నాకు చాలా నచ్చింది గ్లో ఏమో కానీ నాకు ఆ ఫర్మ్నెస్ స్టిఫ్నెస్ స్కిన్లో తెలిసింది సో నాకు అందుకు ఈ ప్రోడక్ట్ నచ్చింది నెక్స్ట్ ఐ హ్యావ్ ద సిక్స్త్ ప్రోడక్ట్ విచ్ ఇస్ ద ఫేగల్ ఇన్స్టెంట్ గ్లో ఆల్ పర్పస్ బ్యూటీ జెల్ సో ఇది 25 grams ప్రోడక్ట్ అండ్ చూడడానికి ఇలా ఉంటుంది జెల్ బేస్డ్ అంటున్నా కానీ కొంచెం కొంచెం లోషన్ కన్సిస్టెన్సీ ఉంది అండ్ వెరీ వెరీ ఈజీలీ బ్లెండబుల్ ఇన్ ద స్కిన్ అసలు ఈ ప్రోడక్ట్స్లో ఐ మీన్ ఈ జెల్ బేస్డ్ ప్రోడక్ట్స్ కానీ సన్ స్క్రీన్ కానీ ఏవి కూడా స్కిన్ పైన మనం పెట్టుకున్నట్టు అనిపించదు ఈవెన్ నౌ ఐఎమ్ జస్ట్ హ్యావింగ్ దిస్ ఆన్ మై స్కిన్ ఇది కాకుండా ఇంకేం లేదు అంటే లిప్ బామ్ కాజల్ కాకుండా సో చూడొచ్చు నో ట్రేసెస్ అసలు స్కిన్ పైన ఏమైనా పెట్టామా అన్నట్టు ఉంది సో వెరీ నైస్లీ బ్లెండబుల్ నాకు ప్రోడక్ట్స్లో నచ్చేది అదే విచ్ డజంట్ లీవ్ ఎనీ ట్రేసెస్ దట్ యూ హ్యావ్ అప్లైడ్ ఎనీథింగ్ అలాంటి ప్రోడక్ట్స్ నాకు నచ్చుతాయి బేసిక్గా ఈ బ్యూటీ జెల్ ఏంటంటే మనం డైలీ ఫేస్ క్రీమ్ లాగా వాడుకోవచ్చు లైక్ అండ్ చాలా చాలా మాయిశ్చరైజింగ్ ఉంది అండ్ ఇఫ్ యూ యూస్ దిస్ యూ కెన్ డెఫినెట్లీ స్కిప్ యువర్ మాయిశ్చరైజర్ ఎస్పెషలీ ఫర్ ఆయిలీ స్కిన్ అండ్ కాంబినేషన్ స్కిన్ ద ఓన్లీ థింగ్ విచ్ ఐ డోంట్ లైక్ అబౌట్ దిస్ ప్రోడక్ట్ ఇస్ ద స్ట్రాంగ్ ఫ్రేగ్రెన్స్ అంటే స్మెల్ బాగుంది బాగాలేదని కాదు బట్ ఇట్ ఈస్ వెరీ స్ట్రాంగ్ ఇలాంటి స్ట్రాంగ్ ఫ్రేగ్రెన్సెస్ నేను ఫేస్ ప్రోడక్ట్స్కి ఎక్కువ ప్రిఫర్ చేయను అంటే బాడీ లోషన్స్కి కానీ అలాంటి బాడీ బటర్స్కి కానీ అలాంటి స్మెల్ ఉంటే పర్లేదు కానీ ఫేస్ మీద వెళ్ళేటప్పుడు ఐ డోంట్ ప్రిఫర్ సచ్ స్ట్రాంగ్ ఫ్రేగ్రెన్సెస్ బాగుంది బట్ నా పర్సనల్ ప్రిఫరెన్స్ ప్రకారం చాలా స్ట్రాంగ్ ఉంది ఎక్సెప్ట్ దట్ ఐ అబ్సల్యూట్లీ లైక్ దిస్ ప్రోడక్ట్ ద లాస్ట్ అండ్ సెవెంత్ ప్రోడక్ట్ ఇన్ ఆర్ కిట్ ఇస్ దిస్ ఫేడ్ ఈ స్కిన్ బ్రైటనింగ్ జెల్ ఇది 15 grams ప్రోడక్ట్ అండ్ పేర్లో ఉన్నట్టే ఇది జెల్ బేస్డ్ చూడ్డానికి ఇలా ఉంటుంది రెడ్ కలర్ కైండ్ అంటే వెరీ మైల్డ్ రెడ్ అండ్ సో ఇది ఇది కూడా చాలా చాలా ఈజీగా బ్లెండ్ అవుతుంది బేసిక్గా ఇదేంటంటే ఇది మనం అప్లై చేసుకున్న తర్వాత వి ఆర్ నాట్ సపోజ్ టు గో ఇన్ ద సన్ సో బేసిక్గా ఇది ఒక నైట్ క్రీమ్ అని చెప్పాలి సో ఇది కూడా వెరీ లైట్ ఇన్ వెయిట్ ఈజీలీ అబ్జార్బబుల్ అండ్ ఇది కూడా కొంచెం స్ట్రాంగ్ ఫ్రేగ్రెన్స్ ఉంది విచ్ ఐఎమ్ నాట్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ మీరు అనుకోవచ్చు పెట్టిన దాని మీద పెడుతుంది నైన్ షో ఏంటి అని ఐఎమ్ జస్ట్ యూజింగ్ ఎ వెట్ టిష్యూ టు వైప్ ద ప్రోడక్ట్ ఆఫ్టర్ ఐఎమ్ అప్లైయింగ్ అంటే ఇంకో ప్రోడక్ట్ యూజ్ చేసే ముందు చేస్తున్నాను అండ్ వీ హ్యావ్ ఎ లాస్ట్ ప్రోడక్ట్ కిట్లో అయితే బేసిక్గా మనకు 7 వస్తాయి బట్ ఇట్స్ ఎ కాంప్లిమెంటరీ గిఫ్ట్
సో మనం ఆ మినీ ప్యాక్ ఉంటే వి గెట్ టు చూస్ వన్ గిఫ్ట్ అన్నమాట. 5-6 ఆప్షన్స్ ఇస్తాడు, దాంట్లో మనం ఒకటి చూస్ చేసుకోవాలి. నేను ఇది చేసుకున్నాను. దిస్ ఇస్ అ శాండ్ ఫేస్ శాండిల్ గ్లో ప్యాక్ అండ్ ఇది 20 grams ప్రోడక్ట్. చూడొచ్చు ఆల్రెడీ నేను దీన్ని డిక్ చేశాను, యూజ్ చేశాను ఒకసారి. దీంతో కూడా సేమ్ ప్రాబ్లం, అంటే మన ఆల్మండ్ ఫేస్ ప్యాక్ లాగా ఇది కూడా కొంచెం గట్టిగా ఉంది, బట్ కంపేర్ టు దాట్ ఇది చాలా చాలా బెటర్. చూడు జస్ట్ ఫింగర్తో అంటే వస్తుంది బయటికి అట్లీస్ ప్రోడక్ట్, బట్ అది చాలా చాలా గట్టిగా ఉండింది. అంటే అది మరి డ్రై అయిపోయిందో ఏంటో నాకు తెలీదు, బట్ యా ఇది కొంచెం బెటర్గా ఉంది కన్సిస్టెన్సీ దాంతో కంపేర్ చేస్తే. సేమ్ ప్రాబ్లం, థిక్గా ఉంది కొద్దిగా అండ్ అప్లికేషన్ కొంచెం కష్టం అవుతుంది దానివల్ల. దిస్ స్మెల్స్ ఎగ్జాక్ట్లీ లైక్ శాండిల్వుడ్ బికాస్ దిస్ ఈజ్ శాండిల్వుడ్. So these were all the products which I got in this mini kit of worth 595 rupees. So deeni price vachesi 595 rupees and extra shipping charges aithe em levu. In case meeru cash on delivery opt cheskunte 50 rupees extra untundi. Nenu veeti size chusinappudu mari chinna ga anpinchayi. Manam edaina product manaku set ayindo ledho padutundo ledho teliyadaniki at least months together vaadipoyina at least oka 10 times aina vaadali kada. బట్ ఈ వీటి సైజ్ చూసినప్పుడు నాకు అసలు ఇవి 5 times కైనా వస్తాయా అనిపించింది. బట్ ట్రస్ట్ మీ, ఈజీగా 5 times కైతే వస్తాయి అండ్ మన యూసేజ్ని బట్టి 5 to 10 times వరకు ఈజీగా వాడుకోవచ్చు. అండ్ ట్రయల్ కిట్ అన్నారు, ట్రయింగ్కి బాగా పనికొస్తుంది. ఎక్సెప్ట్ దట్ ఫేస్ వాష్ అండ్ ఫేస్ మిస్ట్ తొందరగా అయిపోతాయి వెన్ కంపేర్ టు ద జెల్ అండ్ ఇంకోటి ఏంటది ఫేస్ ప్యాక్స్. అవి కొంచెం ప్రోడక్ట్స్తోనే మనకు వర్క్ జరిగిపోతుంది, బట్ ఫేస్ వాష్ అలా కాదు కదా. వీ నీడ్ సమ్ మినిమల్ అమౌంట్. సో నాకు తెలిసిన ఫేస్ వాష్ 5 to 7 అంతే, అంతకుమించి అయితే రాదు. బట్ అదర్ ప్రోడక్ట్స్ అయితే ఈజీగా 15 days వరకు వాడుకోవచ్చు. మీకు ఏదైనా పర్టికులర్ ప్రాబ్లంతో కానీ కన్సర్న్తో కానీ షాప్ చేయాలనుకున్నా అది కూడా చేయొచ్చు మీరు. అండ్ దే డూ హ్యావ్ వెరీ మినిమల్ మేకప్ రేంజ్ అండ్ దే ఆల్సో హ్యావ్ ద హెయిర్ కేర్ రేంజ్. సో దిస్ వాజ్ మై క్విక్ రివ్యూ. నా ఫేవరెట్ ఫేవరెట్ అంటే చెప్పడం కష్టం, కానీ నాకు నచ్చింది మాత్రం ఆ ఎక్స్ఫోలియేటింగ్ జెల్. అది కొంచెం హార్ష్ అనిపించింది, ఎక్సెప్ట్ దాట్ మిగతా ప్రోడక్ట్స్ అన్ని రీజనబుల్లీ గుడ్ ఉన్నాయి. ఇఫ్ ఐ హ్యాడ్ టు చూస్ వన్ ప్రోడక్ట్ ఫ్రమ్ టుడేస్ కిట్ ఐ వుడ్ డెఫినెట్లీ చూస్ ద ఫేస్ వాష్. అండ్ నాకు చాలా చాలా నచ్చింది ఇన్ ద హోల్ రేంజ్. దాని తర్వాత ఐ వుడ్ గో ఫర్ దిస్ సన్స్క్రీన్ అండ్ నైట్ జెల్. సో యా దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. హోప్ మీకు ఇది యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను, మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, జస్ట్ క్లిక్ ఆన్ దట్ లైక్ బటన్, షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ subscribe to my channel for more interesting videos. Subscribe చేసుకొని వదిలేకండి, కింద ఐ మీన్ పక్కన బెల్ ఐకన్ కూడా క్లిక్ చేయండి, సో దట్ యుల్ గెట్ ద నోటిఫికేషన్ as soon as I upload a video. సో మళ్ళీ కలుద్దాం, అంతవరకు బాయ్ బాయ్.